ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రధానమైనటువంటి 2-3 కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ప్రతి విషయంలోనూ మీరు ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు ఈ వారం మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా బాగుంది, రాజకీయ రంగంలో ఉన్నవారి రాజకీయ రంగంలో బాగుంది, కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి కుళ్ళు రాజకీయాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని అధిగమించి మీరు అనుకున్నటువంటి స్థాయిని, స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా కుట్ర చేసినా గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత మీ మీద అవేవి పనిచేయవు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. అదే కోణంలో అమ్మాయి కాపురంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. భృగు బాస్మతి హోమం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో మీ వ్యక్తిగత సమస్యల గురించి, కుటుంబ సమస్యల గురించి దొంగ స్వామి చెల్లి, దొంగ బావాల్ని, దొంగ జ్యోతిష్కుల్ని కలిసి గుల్లైపోతారు లక్షల్లో. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసుకొని వాళ్ళతో మాట్లాడండి. మీ ఊళ్ళో ఉన్నటువంటి మహాపండితులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. దొంగ స్వామిజీ చేతిలో మాత్రం పడద్దు. అదే కోణంలో వైద్య విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, ఐఐటి కానివ్వండి, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి, ప్రతిష్టాత యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూల పడతాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, లేకపోతే అడిషనల్ వర్క్ అయినా వస్తుంది. ఉద్యోగానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అదే కోణంలో H1B వీసా విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. గ్రీన్ కార్డు విషయంలో కూడాను అదృష్టం కలిసి వస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇసుక వ్యాపారం కానివ్వండి, మట్టి వ్యాపారం కానివ్వండి, మద్య వ్యాపారం కానివ్వండి, విద్యా వ్యాపారం కానివ్వండి, 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న వ్యాపారాల్లో నైతిక నిబద్ధతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, లాభాలు తగ్గించుకుంటారు. ఏదైతే సమాజానికి ఉపయోగమో దానికోసమని చెప్పని కొత్త గొప్ప విరాళాలు ఇస్తారు. మీ యొక్క మానసికమైనటువంటి వైశాల్య హృదయాన్ని చాటుకోగలుగుతారు అనాథాశ్రమాలకి, అదేవిధంగా నేత్రశాలలకి, అన్నదాన సత్రాలకి, వీటన్నిటికి కూడాను సహాయం చేస్తారు. అదేవిధంగా చారిటీ ట్రస్టులకు కూడాను సహాయం చేస్తారు. మీరు అభిమానించినటువంటి పెద్దల పేరు మీద వాళ్ళ ఆత్మశాంతి కోసం, వాళ్ళ మనశ్శాంతి కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు, వాటిని చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించి జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి విషయాన్ని అమలు చేస్తారు. కానీ గుడ్డిగా తొందరపడి ఆవేశంలో మాత్రం నిర్ణయాలు తీసుకోరు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులను వారిస్తారు. ఇది సమయం కాదు, ఆగమని చెప్తారు. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. నూతన బాధ్యతలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. మనం 10 మందికి సహాయం చేసే అవకాశం వచ్చింది, మనం 10 మందికి సహాయం చేయాలి అనేటువంటి పద్ధతిలో ఉంటారు. అహంకారాలకి, దురహంకారాలకి, కోపతాపాలకి దూరంగా ఉంటారు. మానసికమైనటువంటి వైశాల్యంతోటి, విశాల హృదయంతో మీరు చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా ఉపయోగపడతాయి. మీ పిల్లల విషయంలో ఉన్న దిగుళ్ళు తీరిపోతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, అన్నీ కూడాను సక్రమంగా ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోందని, భగవంతుడి అనుగ్రహం లభించబోతోందని, బాబావారి ఆశీస్సులు లభించబోతున్నాయని స్పష్టంగా మీకు సంకేతాలు అందుతాయి. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పదమతాంబలంతో మీ ఇష్టమైన దేవతకి, మీ ఇష్టమైన దేవుడికి నివేదన పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఇందులో సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ఉదయం సాయంత్రం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం,
చెప్పదగినటువంటి మరొక సూచన. ఇది రావుకేతులు రాసులు మారారు కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతోంది.